యోయో సినీ టాకీస్. బాహుబలి హంగామా ఇంకా కొనసాగుతూనే ఉంది. దర్శకుధీరుడు రాజమౌళి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేసిన మాసిక్ పలు దేశాల్లో ఇంకా ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచుతోంది. సినిమా రిలీజ్ అయి మూడేళ్లు దాటుతున్న ప్రపంచ దేశాల్లో ఏదో ఒక చోట బాహుబలి హంగామా కనిపిస్తూనే ఉంది. బాహుబలి చిత్రం రష్యా టెలివిజన్ లో ప్రసారం కావటం, ఆ దేశ ఎంబసీ కీర్తించటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. సుమారు మూడేళ్ల క్రితం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన బాహుబలి ది కంక్లూజన్ బాక్సాఫీస్ ను రికార్డులతో కుదిపేసింది. దేశ బాక్స్ ఆఫీస్ చరిత్రలో అత్యధిక వసూలను సాధించిన చిత్రంగా బాహుబలి రికార్డులు తిరగరాసింది. భారతీయ సినిమా చరిత్రలో ఓ ఉత్తమ చిత్రంగా నిలిచిపోయింది. ఈ చిత్రంలో నటించిన ప్రభాస్, రానా, అనుష్క, సత్యరాజ్, రమ్యకృష్ణ లాంటి నటీనటులు అద్భుతమైన ఖ్యాతిని తెచ్చిపెట్టుకున్నారు. తాజాగా భారతీయ సినిమా పాపులారిటీని మరోసారి రష్యా గడ్డపై బాహుబలి చాటి చెప్పింది. ఈ సినిమా రష్యా భాషలోకి అనువదింపబడి అక్కడి టెలివిజన్ లో ప్రసారమైంది. రష్యా భాషలో ప్రసారమైన ఈ చిత్రానికి అనూహ్యమైన స్పందన కనిపించింది అని రష్యా ఎంబసీ ఓ ప్రకటనలో తెలిపింది. రష్యా టెలివిజన్ లో బాహుబలి చిత్రం మే 28న ప్రసారమైంది. ఈ చిత్రాన్ని రష్యన్ భాషలోకి అనువాదం చేసి ప్రసారం చేయడం జరిగింది అని రష్యన్ ఎంబసీ ఫెడరేషన్ ఓ వీడియోను విడుదల చేస్తుంది. రష్యన్ భాషలోకి అనువాదమైన భారతీయ సినిమాల్లో ఇది అరుదైన చిత్రమని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ చిత్రానికి రష్యా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చిందని తెలిపారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు తమ కమెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఈ చిత్ర యూనిట్ రాజమౌళిపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. సుమారు 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1800 కోట్ల రూపాయలను వసూలు చేస్తుంది. హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.